నమస్కారం, సత్యా న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు. ఓట్ల సమరానికి మరికొద్ది గంటలే, ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు. ఆర్మూర్లో ఘనంగా ఉత్సవమూర్తుల గిరి ప్రదర్శన, మంగళ హారతులతో స్వాగతించిన మహిళలు. బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన 10% భూములను ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న యువకులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో యువజన సంఘాల నాయకుల ఘన నివాళి. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు, ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ 62వ వర్ధంతిని తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నేకపోటు సంఘం, మోచీ హక్కుల పోరాట సమితి, మోచీ సంఘం, మరి లంబాడా సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాం. మరి ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ అంబేద్కర్ పేరు చెప్పుకొని దళితుల అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పుకొని ముందుకొస్తున్న సందర్భం లోపల వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ పేరు చెప్పడమే కాదు, వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మన కేసీఆర్ గారు 125వ అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాం అని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. మరి అంబేద్కర్ జయంతి లోపల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరపాలని చెప్పేసి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైనా తెలంగాణ వచ్చింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే కాబట్టి ఆ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణలో ఉన్నటువంటి దళితుల అభివృద్ధిలో ముందు ఉంచాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈనాడు భారతదేశము ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలుస్తున్నదంటే మన దళిత రత్న, అలాగే భారత రత్న మన దగ్గర ఉన్నది కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తిని ప్రపంచమంతా స్మరిస్తున్నది. ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ మన నాయకులు, మన గవర్నమెంట్ కానీ మనం కానీ ప్రతి ఒక్కరము ఎప్పుడు హక్కులు హక్కులు అనకుండా ఆయన ఇచ్చిన బాధ్యతలు కూడా మనం పట్టించుకొని దాని ప్రకారం మనం మెరగాల, మన ఉన్నతికి మనము పాటుపడాలని చెప్పి ఈరోజు అందరిని వేడుకుంటున్నాము. మరియు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ చిత్తవద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్టాపన చేస్తామన్నారు, దాన్ని మేము కనీసం నెక్స్ట్ అంబేద్కర్ జయంతి వరకన్నా కానీ సాకారం చేయాలని చెప్పి కోరుతున్నాము. జై భీమ్. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో రేపు జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి కావాల్సిన ఈవీఎం వివీప్యాట్లను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాణా ప్రతాప్ సింగ్లు ఎన్నికల సిబ్బందికి అందజేశారు. వివిధ గ్రామాలకు వెళ్లే సిబ్బందికి 19 రూట్లలో 25 బస్సులు ఏర్పాటు చేశారు. 19 కౌంటర్లను ఏర్పాటు చేసి సిబ్బందికి సహాయక చర్యలు చేపట్టారు. ఎన్నికల సిబ్బంది ఉదయం నుండి డిగ్రీ కళాశాలకు చేరుకుని ఏ రూట్లో వెళ్లాలో తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో 211 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల విధి నిర్వహణలో 19 మంది సెక్టోరల్ అధికారులు, పీఓలు 211, ఏపీఓలు 211, ఓపీఓలు 422 మంది, వెయిట్ కాస్టింగ్ 211 మంది, మైక్రో పరిశీలకులు
56 మంది అధికారులు పాల్గొననున్నారు. సమస్యాత్మకమైన 56 కేంద్రాలను గుర్తించి భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఆర్మో నియోజకవర్గంలో 173,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో నిన్న రాత్రి శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి, అన్నపూర్ణ, శ్రీ సీతారామ, అయ్యప్ప ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం చివరి రోజున ఆర్మూర్ సర్వసమాజ ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఊరేగిస్తారు. ఇందులో భాగంగా నిన్న రాత్రి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. మహిళలు ఊరేగింపుకు ముందు నాగాహారతి, నందిహారతి, సింహారతి, రుద్రహారతి, కుంభారతి, నక్షత్ర హారతి, బిల్వహారతులను ఇచ్చారు. నందీశ్వర మహారాజు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ మూర్తులను సిద్ధులగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేయించారు. ఈ గిరి ప్రదక్షిణలో సర్వసమాజ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రసారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. నక్షత్ర హారతి పూర్తయిన తర్వాత ఉత్తర హారతితో ప్రతి ఒక్కరు కూడా ఇల్లమ్మ గుడి దగ్గరికి వచ్చి చివరిగా పరిసమాప్తం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము. మీరు దగ్గరగా నిలబడితే నక్షత్రాలు కనబడినట్టు ఉండాలి.
బాల్కొండ మండల కేంద్రంలో గల లేఅవుట్ ప్లాట్లలో 10% గ్రామ పంచాయతీకి చెందిన భూములను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా 1200 ఉంటుంది, 700 గజాలని రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళు. అది రిజిస్ట్రేషన్ లేదు, 350 రిజిస్ట్రేషన్ ఉంది. యాక్చువల్గా ఇదంతా ఆ టాంబు కాదు, ఉంటుంది తక్కువ ఉండదు, ఉంటుంది మళ్ళీ అది మిగతాది అన్ని మిగతా అది ఉంది ఇండ్లు కూడా, అది మనయ్య కదా ఇండు ఉన్నాయిడు ఆడికి వెళ్ళి ఈ పిల్లర్ దాకా 707 గజాలు అంటే ఇది ఎక్కువ పెరిగింది 35. బాల్కొండ గ్రామంలో లేఅవుట్లో ఉన్న 10% భూమిని భూ బకాసుర్లు కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు. ఏటకేలకు గ్రామ పంచాయతీ వారు దృష్టికి స్పందించి బోర్డును పాటించినారు. ఇక వెంటనే స్పందించి పంచాయతీ భూములను 10% లేఅవుట్లో ఉన్న భూములను స్పందించి గ్రామ పంచాయతీ స్వాధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నాము. అధికారులు దీనిపై కొద్దిగా శ్రద్ధ చూపించగలరని కోరుతున్నాము. ఇక్కడ బోర్డు పాతిన చోట సుమారు 1200 గజాలు ఉన్నది. ఇంకా గ్రామంలో కూడా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇలాంటి గ్రామ పంచాయతీ భూముల దగ్గర ప్రతి చోట ఈ బోర్డు పాతించి దానికి ఏదన్నా కంచె వేయగలరని కోరుతున్నాము, ఎవరు కబ్జాకు గురి కాకుండా. ఇలాంటి భూములు కొన్నవారు కానీ కబ్జాలు చేసుకొని ఇంకొకరికి అమ్మిన వారు కానీ ఇలా బాగా మంది దీనివల్ల బాగా కోల్పోతున్న కొన్నవారు కాబట్టి ఇలాంటి శిక్ష పడాలని కోరుతున్నాము. నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వెల్పూర్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు అంబేద్కర్ గారి మరణ దినోత్సవం సందర్భంగా ఆయనను గుర్తించుకుంటూ నివాళులు అర్పించాము. ఇక్కడ వేల్పూర్ అంబేద్కర్ యూత్ తరపు నుంచి మేము మరియు మా మాల సంఘాలు, దళిత సంఘాలు అందరూ కలిసి ఇక్కడ నివాళులు అర్పించుకున్నాము. ఆయనను గుర్తు చేసుకుంటూ మనము రాజ్యాంగం కానీ దాని నుండి వచ్చిన ఈ ఓటక్కు కానీ దాన్ని గుర్తించుకుంటూ మనము సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ ఎలక్షన్ సందర్భంగా నేను తెలియజేస్తూ మరియు దళిత సోదరులందరికీ నా జైభీములు తెలియజేసుకుంటూ సెలవు. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ర్యాంపులు, వాలంటీర్లు నియమించామని, రవాణా సౌకర్యం కూడా కల్పించామని అధికారులు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 1250 దివ్యాంగులు ఉన్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు దివ్యాంగులకు కావాల్సిన సౌకర్యాలను, ట్రైసైకిళ్లు, వాలంటీర్లు నియమించి ఆటోలను కూడా ఏర్పాటు చేశారు. ఏ ఒక్క దివ్యాంగుడు కూడా ఓటు హక్కుకు దూరం కావద్దని, వారికి కావాల్సిన అన్ని సామాగ్రిని ఎన్నికల అధికారులు సమకూర్చారు. ఆర్మూర్ పట్టణంలోని 12వ వార్డ్ సుభాష్ నగర్లో SST టీం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా ఎటువంటి నల్ల డబ్బు, మద్యం తరలించకుండా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజేష్ చెప్పు ఆయన లేదు హాస్పిటల్
మూగ జీవాన్ని కోసిపించింది మీ ఊళ్ళో. హలో, ఆఖరి బీడీకి మూడు నిమిషం. అదే ఇదే డిగ్రీయా? అదే అది గ్యాస్ కిట్లే బ్యాలెట్ లీకైన డిగ్రీ అది గ్యాస్ కిట్లే టైర్ తప్ప నెంబర్ రాసుకో సార్. ఎప్పీ 25 ఏఈ 13 పమ్ము పమ్ము రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సత్య న్యూస్ తరపున కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంఆర్పిఎస్ నాయకులు. ఓట్ల సమరానికి మరికొద్ది గంటలే, ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు. ఆర్మూర్లో ఘనంగా ఉత్సవమూర్తుల గిరి ప్రదర్శన, మంగళ హారతులతో స్వాగతించిన మహిళలు. బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన 10% భూములను ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న యువకులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో యువజన సంఘాల నాయకుల ఘన నివాళి. ఇంతటితో సత్యాన్ని సమాప్తం. నమస్కారం.